మిస్టర్ వీరేంద్ర, మీకు రీఇన్వెస్టిగేషన్ ఆర్డర్స్ పాస్ చేస్తున్నాను. వచ్చే వాయిదాలోపు మీరు వారెంట్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ష్యూర్ యువర్ ఆనర్. ఓకే. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇంట్లో ఈచ్ అండ్ ఎవరీ ఇంచ్ చెక్ చేయండి. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ఫస్ట్ ఫోరెన్సిక్ రిపోర్ట్. ఏదో తేడా ఉంది, ఆ తేడా ఏంటో కనుక్కోండి. ఐ వాంట్ ఎ పర్ఫెక్ట్ జాబ్. ఓకే సార్. ఓకే, ష్యూర్, ఫాలో మీ. ఏంట్రా, మేక పట్టుకున్నాడు, ఎవరికి దింపుతాడు? మీకే దింపుతాడు అనుకుంటా సార్. ఫైల్స్ ఉన్నాయని రిక్వెస్ట్ చేయండి. వారిని అబ్బా. Yes, proceed. Your Honor, కోర్టు ఆర్డర్ ప్రకారం సిద్ధార్థ్ అనే ముద్దాయిని జ్యుడిషియల్ కస్టడీలో విచారించడం జరిగింది. ఆ తర్వాత స్వయంగా నేను సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళాక ముద్దాయి గురించి ఒక నిజం తెలిసింది. కోర్టుగా నిజం తెలియాలంటే నేను కొంతమందిని ఎగ్జామిన్ చేయాలనుకుంటున్నాను. Yes, you can. Thank you, Your Honor. DCP నాయక్. ఈసారి పోలీసులకు దింపండి సార్. ఫైల్స్ ఉన్నాయేమో కనుక్కోరా. ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేశారా? Yes, sir. ఒకవేళ చేసుంటే అంజలి బెడ్రూమ్లో విండో విప్పదీసి బిగించినట్టు మీరు కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్లో కానీ ఎందుకు రాయలేదు? నేను అబ్జర్వ్ చేసిన ప్రతి క్లూ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో రాశాను. అంటే మీరు సబ్మిట్ చేసిన తర్వాత వేరెవరో విప్పదీశారనుకుంటున్నారా? ఇంపాసిబుల్ సార్. సీజ్ చేసిన ఇల్లు నాండర్లో ఉంది. నాకు తెలియకుండా ఎప్పుడు ఎవరు అందులోకి ఎంటర్ అవ్వలేరు. దెన్ మీరిచ్చిన రిపోర్టు ఫోరెన్సిక్ ఇచ్చిన రిపోర్ట్ రెండు తప్పు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. సార్, నా ఇన్నేళ్ల సర్వీస్లో ఓ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్గా నేను ఏ తప్పు చేయలేదు. నేను మీతో మాట్లాడలేదు. క్లూస్ టీమ్ని లీడ్ చేసిన డీసీపీని అడుగుతున్నాను. సార్, ఇలా పబ్లిక్ తరఫున వాదించాల్సిన ప్రాసిక్యూటర్ అక్యూజ్ తరఫున వాదించిన రైట్ కాదు సార్. దిస్ ఈస్ అగేన్స్ట్ ద ప్రొఫెషనల్ ఎథిక్స్. యాజ్ పర్ ద రిక్వెస్ట్ ఆఫ్ మిస్టర్ వీరేంద్ర, ద ప్యానల్ ఆఫ్ దిస్ కోర్ట్ అలౌడ్ హిమ్ టు ఆర్గ్యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది అక్యూజ్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చెప్పండి, ఈ మిస్టేక్ ఎలా జరిగిందో చెప్పండి. మిస్టేక్ మీరు చెప్పలేరు. ఈ ఎవిడెన్స్ నేను కోర్టుకి తర్వాత సబ్మిట్ చేస్తాను. పెళ్లి తర్వాత మీ అమ్మాయికి అల్లుడికి ఏమైనా ఇష్యూస్ ఉండేవా? లేదు, వాళ్ళు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. మరి అలాంటప్పుడు మీ అల్లుడి మీద కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు? అతని మీద మీకు ఏమైనా అనుమానమా? లేదండి, అలా కంప్లైంట్ చేస్తే అసలు నేరస్తుడు ఎవరు బయటపడతారని డీసీపీ గారు చెప్పారు. నోట్ దిస్ పాయింట్ ఆల్సో యువర్ ఆనర్. అలాగని నా కూతుర్ని చంపే అవసరం కూడా ఎవరికి లేదండి. ఎవరికి లేదా? బాగా గుర్తు తెచ్చుకోండి. ఎవరికి లేదు.
ఇతను ఎవరో గుర్తుపెట్టగలరా? వీడి పేరు మున్నా. పెళ్లికి ముందు నా కూతుర్ని ప్రేమించమని చాలా ఇబ్బంది పెట్టేవాడు, లేకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు కూడా. దాంతో మేము భయపడిపోయి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేశాం. కోర్టు వాడికి 3 నెలల జైలు శిక్ష కూడా వేసింది. ఆ తర్వాత మేము ఆ ఏరియా ఖాళీ చేసి వెళ్ళిపోయాం. ఇదేనా మీ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్? మరి విషయం డీసీపీ గారికి చెప్పారా? చెప్పలేదు. ఎందుకని? అది ఎప్పుడో జరిగిపోయిన విషయం కదా అని. అని మీరు అనుకున్నారు? మీరు వెళ్ళొచ్చు. సార్, ఈసారి మీకు ఎవరికి దింపుతారు సార్? మనకు దింపనప్పుడు ఎవరికి దింపితే ఏంటరా? కరెక్టే సార్. నా పేరు హరినారాయణ సార్, సిద్ధార్థ్ గారు ఎదురింట్లో ఉంటాం. ఈ సీసీ ఫుటేజ్లో ఉన్న వ్యక్తిని గుర్తుపెట్టగలరా? ఇతను కార్పెంటర్ సార్. హత్య జరగడానికి 4 రోజుల ముందు ఇతను మా ఇంటికి వచ్చాడు సార్. అదే టైంకి అంజలి మా ఇంటికి వచ్చింది. అప్పుడు మొన్న అంజలిని చూసి తను ఇక్కడెందుకుంది అని డీటెయిల్స్ అడిగితే నీకెందుకని మందలించాను. పని అయిపోయాక డబ్బులు అడిగితే వారం తర్వాత వచ్చి తీసుకోమని చెప్పాను. ఆ రోజు సాయంత్రం 5 గంటలకే మేము ఫంక్షన్కి వెళ్ళిపోయాం సార్. థ్యాంక్ యూ, యూ కెన్ గో. మిస్టర్ వీరేంద్ర, మున్నాకి కార్పెంటర్కి ఈ కేసుకి ఏంటి సంబంధం? ఉంది యువర్ ఆనర్. హరినారాయణ ఇంటికి వచ్చిన కార్పెంటర్, గతంలో అంజలిని చంపుతాను బెదిరించిన మున్నా, ఇద్దరు ఒకరే. అంజలి రాత్రి సుమారు 10:30 చనిపోయింది. సిద్ధార్థ్ 10:10 బయటికి వెళ్ళాడు. అదే రోజు ఉదయం మున్న హరినారాయణ ఇంటికి 10 గంటలకు వచ్చాడు. అక్కడే తను లవ్ చేసిన అంజలిని చూశాడు. అంజలి వల్ల తను జైలుకి వెళ్ళాడనే కక్షతో రగిలిపోయాడు. అందుకే 5 గంటలకు వెళ్ళిపోయిన మున్న కాలనీలోకి తిరిగి 7 గంటలకు వచ్చాడు. సిద్ధార్థ్ బయటికి వెళ్లే వరకు వెయిట్ చేశాడు. వెళ్ళిన తర్వాత కిటికీ ఫ్రేమ్ ఓపెన్ చేసి అంజలి బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాడు. నిద్రపోతున్న అంజలిని చూశాడు. తన్ని జైలుకి పంపించిందనే కక్షతోనో, ప్రేమించలేదనే కసితోనో అంజలిని ఒక షార్పేజ్ వెపన్తో పొడిచి చంపేసి ఎక్కడా తన వేలుముద్ర లేకుండా జాగ్రత్త పడి కిటికీ మళ్ళీ బిగించి సైలెంట్గా గోడ దూకి పారిపోయాడు. అందుకే యువర్ ఆనర్, సీసీ కెమెరాలో మున్న ఎంట్రీ ఉంది కానీ ఎక్కడా ఎగ్జిట్ లేదు. యువర్ ఆనర్, ఇది మున్నాకి ఈ కేసుకి సంబంధించిన ఎంటైర్ ఎవిడెన్స్ కోర్టుకు సబ్మిట్ చేస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సో యువర్ ఆనర్, ఇది ప్లాన్డ్ మర్డర్ అని చెప్పడానికి ఇందులో మోటివేషన్ ఉంది, ప్రిపరేషన్ ఉంది, చంపాలనే ఇంటెన్షన్ ఉంది. సో ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం మున్నా అనే వ్యక్తి మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ఈ కేసు నుంచి సిద్ధార్థ్ని డిశ్చార్జ్ చేయవలసిందిగా కోరుతూ ఈ డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేస్తున్నాను. మా ప్రొడ్యూసర్ సార్. ఇదేమన్నా సినిమాలు అనుకుంటున్నావా? కోర్టులో విజిలేసినందుకు నీకు 5,000 రూపాయలు ఫైన్ విధిస్తున్నాను. ఇతను సాయంత్రం దాకా ఎండలో నుంచి పెట్టినా ఎండలోనా? పిటిషన్ అలౌడ్. ప్రముఖ సినీ దర్శకుడు సిద్ధార్థ్ భార్య అంజలి హత్య కేసు ఈ రోజు ఎవరు ఊహించని మలుపు తీసుకుంది. ప్రజలందరూ అనుకుంటున్నట్టే సిద్ధార్థ్ లాంటి సెలబ్రిటీ ఈ హత్య చేసి ఉండడన్న నమ్మకాన్ని నిజం చేస్తూ వీరేంద్ర తన తెలివితేటలతో వాదించి ఈ కేసు నుండి సిద్ధార్థ్ను బయటకు తీసుకురావడంతో ప్రజల్లో సిద్ధార్థ్ యొక్క ఇమేజ్ మరింత పెరిగింది. అయితే కోర్టు ఉత్తర్వుల ప్రకారం పోలీసులు నిందితుడు మున్నా కోసం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ జల్లెడ పట్టి వెతుకుతున్నారు. అతడిని ఏ క్షణమైనా పోలీసులు అరెస్ట్ చేయొచ్చు. అదే కనుక జరిగితే ఈ కేసులో ఉన్న ఉత్కంఠ వీడినట్టే.